మళ్ళీ కొత్త వారికి అవకాశం ఆల్రెడీ మొదలైపోయింది ప్రచారం విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వైఎస్ఆర్సీపీలో ఈసారి కూడా రెండు వేల ఇరవై నాలుగు లేదంటే రెండు వేల ఇరవై మూడులో జరగబోయే ఎన్నికలకు సంబంధించి కొత్త లిస్ట్ రెడీ చేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది సమయంలో చూసిన ఇరవై ఐదు మంది ఎంపీ అభ్యర్థుల లిస్ట్ చూస్తే దాదాపుగా అందరూ కొత్తవారే కనిపించారు కొత్తవారు గెలిచారు కూడా అమలాపురం దగ్గర నుంచి ఆమె అనురాజ్ కానీ నందిగం సురేష్ గారు కానీ లేదంటే ఒకే ఉప ఎన్నికల్లో గెలిచారనుకోండి గురుమూర్తి గారు ఇలా ఎక్కడ చూసినా రాజకీయ అనుభవం ఏమాత్రం లేని వాళ్ళు సింగిల్ టైంలో సింగిల్ అటెంప్ట్లో ఎంపీలే కూర్చున్నారు చాలామంది ఎమ్మెల్యేలే కూర్చున్నారు తర్వాత వాళ్ళు మంత్రులు కూడా అయ్యారు మొన్నటి వరకు ఉన్న మేకతోడు సుచరిత గారు హోంమంత్రిగా చేశారంటే ఆమె ఫస్ట్ టైం అటెంప్ట్లోనే ఆమె మంత్రి అయ్యారు అలాగే ఇప్పుడున్న చాలామంది ఉన్నారు లిస్ట్ చెప్పుకుంటూ పోతే అయితే ఫస్ట్ టైం మంత్రిగా అయినా ఎమ్మెల్యేగా అయినా వాళ్ళ మంత్రి పదవులు పోయాయనో సముచిత స్థానం దక్కలేదనో అసంతృప్తిగా ఉన్నారు చాలామంది వాళ్ళందరూ పార్టీలో ఉంటారా వెళ్తారా అనేది కూడా ఒక కీలకమైన పాయింట్ కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఒకటే ఉండాలనుకునే వాళ్ళు ఉంటారు వెళ్ళే వాళ్ళని ఉండమని కోరే ప్రసక్తే లేదు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాం ఆల్రెడీ ఏ ఏ స్థానాల్లో అయితే వాళ్ళ పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు అంటే తీసుకొచ్చి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేసినా సరే నియోజకవర్గంలో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి కానీ గడప గడపకు ప్రభుత్వం లాంటి కార్యక్రమాల్లో కానీ పాల్గొనకుండా వాళ్ళ గ్రాఫ్ తగ్గించనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తగ్గించుకున్న వాళ్ళు వాళ్ళందరినీ పక్కన పెట్టి ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది చాలా విశ్వసనీయంగా దీని సమాచారం అంతేకాదు వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళని నియమించడానికి కూడా వెనకాడట్లేదంటే ఇప్పటికే ఆ లిస్టు కూడా రెడీ చేస్తున్నారు అంటే ఇక్కడ ఏదో సీనియర్లను పెట్టేసి పక్క పార్టీని తీసుకొచ్చేసే ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఆ టైంలో ఎన్నికల సమయంలో ఒకవేళ వలసలు జరుగుతాయి లేదంటే పార్టీ జంపింగ్లు ఉంటాయి దీంట్లో దాంట్లోకి వెళ్తారు దాంట్లో దీంట్లోకి వస్తారు అది రేపొద్దున్న జనసేన తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా అటువంటి ఎక్కువగా కనిపిస్తాయి పొత్తు పెట్టుకోకుండా ఉంటే వేరే సంగతి కానీ వైసీపీ తీసుకునే నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు మాత్రం మారవు ఒకే రకంగా ఉంటాయి దానికి నిదర్శనమే కొత్త వారికి అవకాశం ఇవ్వడం ఇప్పటికే టీడీపీ కూడా ప్రకటించుకుంది నలభై శాతం యువకులకు అవకాశం ఇస్తానని అంటే ఎవరి పార్టీ సిద్ధాంతాలు వాళ్ళుకుంటాయి ఎవరి అజెండాలు వాళ్ళకుంటాయి కానీ ఇక్కడ వైసీపీ ఆలోచన మాత్రం పూర్తిగా ఈసారి ఎక్కువ శాతం మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి మళ్ళీ అధికారంలోకి రావడం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనగా తెలుస్తోంది అంటే ఎప్పుడూ కూడా ప్రాంతీయ పార్టీలు వ్యక్తి పార్టీలుగానే ముందుకు వెళ్తాయి అని చెప్పడానికి నిదర్శనం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఓటు ఫ్యాన్ గుర్తుని చూసే ఓటు ఇప్పుడు మళ్ళీ అదే అక్కడ ఏదో నాయకుడు ఉంటేనో నాయకుడు మారిపోతే ఓట్లు తగ్గిపోతాయో అక్కడ నాయకుడు రాజీనామా చేసి ఇంకో పార్టీకి గెలిపోతే ఆ నియోజకవర్గం ఇంకో పార్టీలో గెలిచిపోద్ది ఇటువంటి వాటికి తావివ్వకుండా రాజకీయాలను పూర్తిగా మార్చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారంటే ఖచ్చితంగా అవునైనా చెప్పాలి ఇప్పుడు మరొకసారి అది రిపీట్ కాబోతుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈసారి రాబోయే ఎన్నికలకు ముందు మళ్ళీ పూర్తిగా కొత్త వారికి అవకాశం ఇచ్చి ఆలోచన చేస్తున్నారట ఆ కొత్త వారు ఎవరు ఏంటి ఆ లిస్ట్ ఏంటి అనేది త్వరలోనే బయటపెట్టే అవకాశం ఉంది అదే నేపథ్యంలో ఎంతమంది పార్టీ నుంచి బయటకు వెళ్తారు ఎంతమంది పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెడతారనే విషయం కూడా త్వరలోనే తెలుపునుంది